మిలార్డ్, చాలా బాధతో మీకు ఈ విషయాలు చెబుతున్నా. ఆ మాటలు విన్నప్పుడు నేను షాక్ అయ్యా. ఆ మాటలు మా కుటుంబాన్ని కుంగదీశాయి. మా ఫ్యామిలీ సినిమాలతో పాటు సోషల్ యాక్టివిటీస్ చేస్తోంది. జాతీయ స్థాయిలో చాలా అవార్డులు కూడా అందుకున్నాం. టాలీవుడ్లో మా ఫ్యామిలీకి గుర్తింపు, గౌరవం రెండూ ఉన్నాయి. మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు ఒక లెజెండరీ యాక్టర్. కష్టపడి గుర్తింపు తెచ్చుకున్నాం. నా కొడుకు నాగ చైతన్య కూడా సక్సెస్ఫుల్ హీరో. సమంత కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. 2017 వాళ్ల పెళ్లి జరిగింది. అయితే వ్యక్తిగత కారణాలతో 2021 విడిపోయారు. ఇదంతా మా ఫ్యామిలీ ఇష్యూ. మా కుటుంబ వ్యక్తిగత విషయాలపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లు కలిచివేశాయి. ఆ మాటలు విని షాక్ అయ్యాను. అవి మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్ని పేపర్లు, ఛానళ్లు ప్రసారం చేశాయి. నాగ చైతన్య, సమంత విడాకుల గురించి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఎన్కన్వెన్షన్ కూల్చకూడదంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ అడిగినట్టు కొండా సురేఖ చెప్పారు. పైగా కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నేను చైతన్య సమంతకు చెప్పినట్లుగా ఆవిడ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. వాళ్ళ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని బజారుకి ఇచ్చారు. మా పరువుకు భంగం కలిగించారు. ఆ మాటలు విన్నప్పటి నుంచి మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. సురేఖ కామెంట్లు చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలామంది ఫోన్లు చేశారు, చేస్తూనే ఉన్నారు. నేను చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా. మా రిలేటివ్స్ సుప్రియ, వెంకటేశ్వర్ చాలా బాధపడ్డారు. నేను సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టాను. ఆమె కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని కోరాను. మంత్రి సురేఖ కామెంట్స్ వల్ల నేను చాలా అవమానానికి గురయ్యా. మానసిక క్షోభను అనుభవిస్తున్నా. మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని కొండా సురేఖను కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. థ్యాంక్ యూ మిలాడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.